చూస్తున్నాం. కాళేశ్వరంపై విచారణకు గడువు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 31 వరకు గడువు పెంచగా దీంతో కమిషన్ విచారణకు మరో 2 నెలల సమయం ఇచ్చినట్టయింది. ఇక ఇప్పటికే కాళేశ్వరం టెక్నికల్ అంశాలపై కమిషన్ విచారణ పూర్తి చేయగా గడువు పెంచడంతో ఆగస్టు 31 పూర్తి స్థాయి నివేదిక ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విచారణకు మరింత సమయం దొరకడంతో ఆర్థిక అంశాలపైన కమిషన్ ఫోకస్ పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే విద్యుత్ కొనుగోలుపై విచారణ చేస్తున్న పవర్ కమిషన్ కు సైతం 4 రోజుల పాటు గడువు పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్ లో అందిస్తారు. వెంకట్, కాళేశ్వరం విచారణకు సంబంధించి గడువు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు అయితే జారీ చేసింది, ఈ పెంచిన గడువును కూడా కమిషన్ ఏ విధంగా విచారణకు ఉపయోగించుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా రవిక, గత 3 నెలల నుంచి కూడా కాళేశ్వరం పైన పూర్తి స్థాయిలో కమిషన్ విచారణ చేపట్టింది. ఇప్పటికే దాదాపు 25 నుంచి 30 మంది దాకా అధికారులతో పాటు ఇటు ఏజెన్సీ సంస్థలు, ఇటు ఎక్స్పర్ట్స్ మొత్తం కూడా విచారించి అఫిడవిట్ల రూపంలో డేటాను సేకరించి ఉంది. ఇక ఈ 3 నెలల తర్వాత ఇంకా సమయం కావాలి. ఓన్లీ టెక్నికల్ అంశాలు మాత్రమే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన డిజైన్ అట్లనే నిర్మాణం సంబంధించిన అంశాలు మాత్రమే పూర్తి చేసింది. ఇంకా సమయం కావాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన ఆర్థిక అంశాల పైన కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉందనేది కమిషన్ ముందు నుంచి కూడా చెప్తా ఉంది. అందులో భాగంగానే ఈ 100 రోజులు సరిపోదు, ఇంకొక 2 నుంచి 3 నెలల సమయం కావాలని ముందు నుంచి కమిషన్ చెప్తా ఉంది. అందులో భాగంగానే ప్రభుత్వం కూడా కమిషన్ అడిగినటువంటి ఏదైతే గడువుకు ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. దానికి సంబంధించి ఒక సర్క్యులర్ కూడా విడుదల చేసినటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే ఈ నెల ఆఖరికి ప్రభుత్వం ఇచ్చినటువంటి గడువు పూర్తి అవుతుంది, 100 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలి. కానీ ఇంకా గడువు కావాలని కమిషన్ చెప్పడంతో మరొక 2 రోజులు గడువు ఇచ్చింది. ఆగస్టు 31 వరకు కమిషన్ కి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఈ 2 నెలల పాటు ఇప్పటి వరకు ఒక దశ అంటే టెక్నికల్ అంశాలనే కంప్లీట్ చేసింది కాబట్టి ఇక 2వ దశ పూర్తిగా కాళేశ్వరం సంబంధించిన ఆర్థిక అంశాల మీద కూడా దృష్టి పెట్టి విచారణ చేపట్టే అవకాశం అయితే స్పష్టం కనిపిస్తుంది. కాళేశ్వరం నిర్మాణం అంటే స్టార్టింగ్ ప్లానింగ్ చేసేటప్పుడు ఎంత దీనికి సంబంధించిన బడ్జెట్ ఎంత అంచనా వేశారు, ప్రాజెక్ట్ అయిపోయే వరకు ఎంత బడ్జెట్ అయ్యింది, అది ఎంత కూడా ఏ కాంట్రాక్టర్లు, ఏ సంస్థలు, ఏ ఏజెన్సీ సంస్థలు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించాయనే దాని మీద ఒక స్పష్టంగా విచారణ చేపట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కమిషన్ ఎవరినైతే విచారణ చేపట్టాలనుకుందో వారందరినీ కూడా విచారణ చేపట్టింది. కేవలం పొలిటికల్ యాంగిల్లో మాత్రమే విచారణ మిగిలి ఆ విచారణతో పాటు ఇటు కాళేశ్వరం ఆర్థిక అంశాలు కూడా మిగిలి ఉంది. కాబట్టి ఈ 2 అంశాలు పొలిటికల్ యాంగిల్లో గతంలో ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి హరీష్ రావు కావచ్చు, అట్లనే ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ ఇద్దరితో పాటు మరికొంతమంది పొలిటికల్ యాంగిల్లో కూడా నోటీసులు జారీ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పొలిటికల్ యాంగిల్తో పాటు కాళేశ్వరం సంబంధించిన ఆర్థిక అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఆగస్టు 31 లోపల నివేదిక అయితే ప్రభుత్వానికి ఇస్తుందనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దీంతో పాటు పవర్ కమిషన్ కి సంబంధించి కూడా ఇప్పుడు దాదాపు పవర్ కమిషన్ కూడా 20 మందిని విచారించింది, దానికి కూడా మరొక 4 రోజులు గడువు పెంచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది దానికి.